హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకాల్. ఈరోజు మనం పచ్చి మామిడికాయతో జెల్లీ తయారు చేసుకోబోతున్నామండి. మనకు రైనీ సీజన్ వచ్చినా కూడా వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల ఏమో తెలియదు, మనకు ఇంకా పచ్చి మామిడికాయలు దొరుకుతూనే ఉన్నాయి కదా. నేనైతే చట్నీ పెట్టుకోవడం కోసం పచ్చి మామిడికాయలు తెచ్చుకున్నాను కదా, దానిలో ఒక 3 మామిడికాయలు మిగుల్చుకొని ఈ విధంగా జెల్లీ తయారు చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను ఒక 3 మీడియం సైజు పచ్చి మామిడికాయలను తీసుకొని చెక్కు తీసేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పేస్ట్లో ఆ మామిడికాయకు ఉన్న పులుపును బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఇంకా మనకి ఇది కచ్చా మ్యాంగో జెల్లీ కాబట్టి ఆ కలర్ అనేది కనిపించాలి కాబట్టి కొద్దిగా లైట్గా ఫుడ్ కలర్ని గ్రీన్ కలర్ లైట్ ఫుడ్ కలర్ వేసేసుకున్నాను. మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని అంతటిని మనం ఒక కళాయిలో వేసుకొని ఫ్లేమ్ అనేది మనం లోలో పెట్టుకొని ఈ పేస్ట్ని కుక్ చేసుకోవాలి. ఒక కప్లో 1 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ పౌడర్ని తీసుకొని దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు ఈ పేస్ట్లో ఈ వాటర్ని కూడా పోసుకోవాలి. ఆ వాటర్ని పోసిన క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి, నేనైతే కార్న్ఫ్లోర్ వాటర్ని పోసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి, మనం తిప్పుకోకపోతే అది అడుగంటిపోతుంది కదా కార్న్ఫ్లోర్ వాటర్ కాబట్టి. అందువల్ల మంటను లోలో పెట్టేసుకొని ఈ విధంగా మనం సన్నని మంటపైన ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా మనకు చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు 1 2 స్పూన్స్ ఆవు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఈ నెయ్యి కేవలం ఈ జెల్లీ అనేది చక్కగా మనకు మెరుస్తున్నట్లుగా కనిపించడం కోసమే వేశానండి. మీకు అవసరం లేదనుకుంటే దాన్ని స్కిప్ చేయవచ్చు. ఈ విధంగా తిప్పుకుంటూ మనకు పేస్ట్ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు బబుల్స్ వస్తున్నట్లుగా ఉడుకుతుంది కదండి, అంటే మనకు ఈ పేస్ట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ టైంలో మనం ఏవైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే దీనిలో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆ పేస్ట్ వచ్చిందంటే మనకు జెల్లీ రెడీ అయిపోయిందని అర్థము. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్ కొద్దిగా నూనె కానీ లేదా నెయ్యి కానీ రాసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని దానిలో వేసేసుకొని 15 to 20 మినిట్స్ మనం పక్కన పెట్టేసామంటే అది గట్టిపడిపోతుందండి. తర్వాత మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్ని కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకు కచ్చా మ్యాంగో జెల్లీ అనేది రెడీ అయిపోయింది. మనకిది 15 to 20 డేస్ వరకు కూడా నిలువ ఉంటుందండి, పాడైపోదు. కాబట్టి చక్కగా చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కావాలంటే దీనిలో కొద్దిగా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా స్పైసీనెస్గా స్వీట్గా చాలా సూపర్గా ఉంటుంది అప్పుడైతే. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.